బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే పిఠాపురం నియోజకవర్గానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. గొల్లప్రోల్లోని హెలిప్యాడ్ కు చేరుకున్నారు పవన్. అలాగే మరి కాసేపట్లో కూడా వర్మ ఇంటికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇక మొత్తానికి పిఠాపురానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో కూడా వర్మ నివాసానికి చేరుకోనున్నారు. పిఠాపురం చేరుకోగానే గొల్లప్రోల్లోని హెలిప్యాడ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకోగానే అక్కడికి జనసేన కార్యకర్తలు నేతలు అందరూ కూడా పవన్ కి స్వాగతం పలికారు. మరికొన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా వర్మ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జనసేన కార్యకర్తలు నేతలు కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది, అలాగే కార్యకర్తలు కూడా ఆయనకి స్వాగతం పలికారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? దీపిక, పవన్ కళ్యాణ్ మొత్తం మీద పిఠాపురం హెలిప్యాడ్కి చేరుకున్నారు. హెలిప్యాడ్ గారు దిగి ఏదైతే పిఠాపురం మండలంలోని దొంతులూరు గ్రామానికి అయితే ఆయన రోడ్డు మార్గం ద్వారా వస్తున్నారు. దొంతులూరు గ్రామం పిఠాపురం మాజీ శాసనసభ్యులు, టీడీపీ నాయకులు వర్మగారి సొంతూరు. ఇక్కడ ఏదైతే వర్మగారిని కలిసి ఆయనతో నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో దాదాపుగా 5-10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే ఇతర కూటమి సభ్యులు కానీ దాదాపుగా కూడా అంతా ఇక్కడ ప్రస్తుతం పిఠాపురంలో వర్మగారి ఇంటి వద్ద ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నాయకులు, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో, కూటమి నాయకులు, వారితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపట్లో రాబోతున్నారు, ఏంటి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపట్లో సార్ చెప్పండి వస్తారు? హాఫ్ అన్ అవర్ పడు. ఏంటి ఈరోజు ఇక్కడ అందరితో మాట్లాడతారు? మళ్ళీ ఇన్ఛార్జ్ గారికి వెళ్ళకండి, ఇన్ఛార్జ్ గారికి వెళ్ళక వస్తున్నారండి. ఇది మొత్తం మీద ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, మొత్తం మీద టీడీపీ శ్రేణులు కానీ ఇతర నాయకులు కానీ దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ అందరూ కూడా సమావేశమై ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి దాదాపుగా అంటే ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో కొంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి వర్మ ఉంటారు. వర్మ ఇక్కడ దాదాపుగా ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పరిచయం చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన పిఠాపురం నుంచి దాదాపుగా కూడా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 8-9 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇప్పటికే చాలా దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. ఎన్ని నుమ్మిమెంట్ అంటే ఏ క్షణానైనా కూడా ఆయన దొంతులూరి గ్రామానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మరొక 5-10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులతో పాటుగా ఇతర కూటమి సభ్యులందరూ కూడా దాదాపుగా ఇక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్తో భేటీ అవనున్నారు. పవన్ కళ్యాణ్ తోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు, స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాలపై ఆయన చర్చించనున్నారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ 45 నిమిషాల నుంచి దాదాపుగా 1 అవర్ ఇక్కడ ఉంటారు. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం మీద పూర్తిగా కూడా హై సెక్యూరిటీ జోన్ పెట్టుకుని ఇక్కడ ఎవరూ కూడా లోనకి రాకుండా పూర్తిగా కూడా భద్రతా రకమైనటువంటి అంశాలు కూడా తీసుకున్నారు. వాస్తవంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ 12:30 హెలిప్యాడ్కి చేరుకున్న తర్వాత ఆయన ముందుగా శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని దర్శించుకుని శ్రీపాద వల్లభ క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత దత్తాశ్రయానికి వెళ్ళవలసి ఉంది. అయితే నిబంధనల ప్రకారం 12:30 శ్రీపాద వల్లభ క్షేత్రం స్వామివారి కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు మూసివేస్తారు. కనుక ఆ సమయంలో ఆలయానికి వెళ్ళటానికి కొంత ఆటంకాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుగా ఏదైతే టీడీపీ నాయకులు వర్మ ఇంటికి
చేరుకుని వర్మతో మాట్లాడి వర్మ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా పరిచయం చేసుకున్న తర్వాత ఇక్కడ వారితో చర్చించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి మళ్ళా 4:30 సమయంలో ఆలయ ద్వారాలు తెరుచుకున్న తర్వాత మళ్ళా శ్రీపాద వల్లభ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ వల్లభ క్షేత్రానికి చేరుకుంటే అక్కడ ప్రత్యేక పూజారి కార్యక్రమాలు చేసి దత్తాత్రేయానికి సంబంధించినటువంటి ఆలయంలో అక్కడ కూడా పూజలు చేసిన తర్వాత దాదాపు 6 గంటల సమయంలో ఆయన ఏదైతే చెబ్రోల్లో ఏర్పాటు చేసిన